నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల ముఖ్య నేతలు అభిమానులతో పెంచలకోనలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగి రోజులు గడుస్తున్నా కేసును పోలీసులు ఛేదించకపోవడం బాధాకరమని, హత్యాయత్నం కేసులో ఏ ఒక్క ప్రశ్నకి ప్రభుత్వం నుండి సమాధానం లేదని, విచారణ డొల్లతనంగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ఆఫీసర్ హోటల్ ఓనర్ని ఎందుకు విచారించలేదని, డీసీపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, భద్రతతో పాటు ప్రజా సంక్షేమంలోనూ ప్రభుత్వం నిర్వీర్యమైపోయిందని వాపోయారు. టీడీపీ కాంగ్రెస్లది అనైతిక కలయికని, నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ దెయ్యమని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు సోనియాతో చేతులు కలపడం దారుణమని అన్నారు. నాడు సోనియా దెయ్యమైతే నేడు చంద్రబాబు రాష్ట్రం పాలిట నరకాసుడిగా మారని తెలిపారు. ఎన్డీఏని వీడిన చంద్రబాబు ఇప్పుడు యూపీఏని వంచన చేయడం తనను తాను కాపాడుకునేందుకే అని, కాంగ్రెస్ కాళ్ల దగ్గరకు చేరాడని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కుటుంబ విభేదాలతో చిరువలు పలువులయ్యి పేలికగా మిగిలిందని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో నారాసుర టీడీపీ కొనసాగుతుందని, జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. మీరు టెలిఫోన్ తెలుసు, ముందు నుంచి పెట్టుకోవాలి.
సార్ రమేష్ సార్
రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలని ముందుగా మనం ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. శాంతి భద్రతల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇవాల్టి తెలుగుదేశం ప్రభుత్వం. ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ప్రభుత్వ విభాగాలు నిర్వీర్యమైపోయాయి. కాబట్టి గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇవాళ హత్యకు గురి కావడం, అలాగే ఈ రాష్ట్రంలోనే ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాణాలకి రక్షణ లేక ఆయనని హత్య చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, ఇవన్నీ మనం ఒకటొకటిగా గమనిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమైంది. ఇన్ని రోజులు గడిచినా ముద్దాయిలు ఎవరో తేలలేదు. ముద్దాయిలకి వెనుక ఉండి నడిపించేటువంటి సూత్రధారులు ఎవరో కనిపెట్టలేకపోయారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థది కాదు తప్పు, ఆ వ్యవస్థలను నడిపించే డీజీపీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది వైఫల్యం. అత్యంత తెలివైనటువంటి మేధావులైనటువంటి పోలీస్ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతదేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి అనేక సార్లు అవార్డులు తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి, ఆయన క్రింద ఉన్న ఆయన సహచరులు, ఆయన క్రింద తాబేదారులుగా పనిచేస్తున్న కొద్దిమంది అధికారులు ఇవాళ ఈ పరిస్థితికి కారణమయ్యారు. సాక్షాత్తు శాసనసభ్యులకి రక్షణ లేదు, ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేదు, మరి సామాన్య ప్రజలకి రక్షణ లేనటువంటి పరిస్థితి. రోజులు గడిచింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడిగా విమానాశ్రయంకి వచ్చి కారు దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కే వరకు కూడా ప్రభుత్వం ప్రోటోకాల్ ఆఫీసర్లు ఉండాలి. ఈ ప్రోటోకాల్ ఆఫీసర్ ఏమయ్యాడనంటే నిశ్శబ్దం. ఆయనకి ఇచ్చిన భద్రత ఏమైంది అంటే నిశ్శబ్దం. విశాఖపట్నంలో అర్బన్ తహసీల్దార్ ప్రోటోకాల్ అధికారిగా విమానాశ్రయంలో ఉండాల్సి వస్తే ఇంతవరకు ఆ తహసీల్దార్ అయిన అధికారిని, నువ్వు ప్రోటోకాల్ డ్యూటీలో ఉన్నావు, ప్రతిపక్ష నాయకుడు పక్కనే ఉండి ఆయన విమానం ఎక్కించాల్సినటువంటి వ్యక్తివి, నువ్వు ఇంతవరకు ఎక్కడికి పోయావు, ఎలా పోయావు, ఎందుకు అక్కడ లేవు, ఒకవేళ ఉంటే వాస్తవం ఏంటి చెప్పు అని చెప్పి విచారణకు కూడా పోలీసు వ్యవస్థ ఆలోచించలేదు. ప్రోటోకాల్ అధికారులను విచారించరు. అసలు ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పూర్వాపరాలు ఏంటి, అతని చరిత్ర ఏంటి, ఎక్కడన్నా కేసుల్లో ఉన్నాడా, ముద్దాయిగా ఉన్నాడా, కనీస విచారణ లేకుండా విమానాశ్రయంలో పనిచేసేదానికి కేంద్ర నిఘా సంస్థలను కూడా మాయ చేసి అతనికి ఐడి కార్డు ఇప్పించడం, ఎవరున్నారు దీని వెనుక, మరి అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అతనికి ఉద్యోగం ఇచ్చిన హర్షవర్ధన్ చౌదరి ఎక్కడున్నాడు, అతన్ని విచారించారంటే ఇంతవరకు అతన్ని విచారించిన దాఖలాలు లేవు. హర్షవర్ధన్ చౌదరిని విచారించకుండా
ప్రోటోకాల్ ఆఫీసర్ పక్కనే ఉండాల్సిన వ్యక్తి తహసీల్దార్ని విచారించకుండా ఎస్ఐసిఏ యొక్క డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంఘటన 12:40 ఒంటి గంట మధ్య జరిగితే 4:30 గంటలకి వాళ్ళు అక్కడ ఉన్న సిఏఎఫ్ వాళ్ళు లోకల్ పోలీస్కి కేసిస్తే 20 నిమిషాల్లోనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇదంతా ప్రచారం కోసం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఆయన, పైపెచ్చు ఆ చేసిన వ్యక్తికి కులం కూడా అంటకట్టారు, అతను దళిత కుటుంబీ కూడా అన్నారు. అసలు డీజీపీ గారు ఏమనుకుంటున్నారు ఏంటో, ప్రభుత్వం ఏమనుకుంటుందో ఇవాళకి చెప్పలేని పరిస్థితి. శాంతి భద్రతలకి ఇవాళ పూర్తిగా క్షీణించారు. ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనే మీమాంస జనంలో ఉంది, ఇవాళ ప్రజల్లో ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉండి అధికార హోదాల్లో ఉండి మాకు భద్రతన మీరు కల్పించండి అని చెప్పాల్సిన వాళ్ళు ఈ ప్రభుత్వ మనుగడని ప్రశ్నించి చట్టం కోసం న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవాళ పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వీర్యమైంది, వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పగలుగుతాం. ఇక రాజకీయ కోణం ఆలోచిస్తే దురదృష్టం, నాకు కూడా బాధాకరం, ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఒక అపవిత్ర కలయిక గురించి చెప్పాల్సి వస్తుంది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉండి మంత్రి పదవి చేసి బయటకు వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశం ఒక అరిష్టమని, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దొంగలని, దోపిడీదారులని, సోనియా గాంధీ ఇటలీ దెయ్యమని, రాహుల్ గాంధీ అసమర్థుడని, అవగాహన లేని రాజకీయ నాయకుడని, నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల అనుభవం ఉండేవాడిని ఒక పిల్ల కుంకతో మాట్లాడేది ఏంది అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఈ నారాసురుడు ఆ దెయ్యంతో చేతులు కలపడానికి వెళ్ళాడా ఢిల్లీకి అని చెప్పి అడగాల్సిన సమయం ఇది. అవగాహన అనుభవం లేనటువంటి వ్యక్తి దగ్గరికి 40 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ రాజకీయ నాయకుని, ఈ దేశంలోనే నాకన్నా సీనియర్ లేరని చెప్పుకునే వ్యక్తి ఇవాళ దాసోహం అంటున్నాడు తనకన్నా 25-30 సంవత్సరాల చిన్న కుర్రాడి దగ్గర. ఏమిటి నీ రాజకీయ నైజం అని అడుగుతున్నాడు. ఒకప్పుడేమో ఈ దేశానికి కాంగ్రెస్ పనికిరాదంటావు, ఇప్పుడేమో కాంగ్రెసే కావాలంటావు. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 4 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీతో అంటగాకి ప్రత్యేక హోదా విషయంలో కూడా గురైంది. ఈ 4 సంవత్సరాల కాలంలో 1.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నెల్లూరు బ్యారేజ్ లేదు, సోమశిల హై లెవెల్ కెనాల్ లేదు, ఏ ఒక్క కొత్త విద్య వైద్య సంస్థలు ఈ జిల్లాలో రాలి, ఈ జిల్లాలోనే రాలేదంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా రానట్టే లెక్క. ఎందుకంటే చైతన్యవంతమైన ప్రజాప్రతినిధులు ఉండే జిల్లాలో